కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకొస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందంటున్న శ్రీధర్ బాబుతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. గద్దెలను దర్శించుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ జాతరకు సంబంధించి? ఈరోజు యావత్ తెలంగాణ జిల్లాలలో ఒక ప్రత్యేకత, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి, మరి ఈ ప్రాంతానికి సంబంధించి మన రాష్ట్ర మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా, మరి దాదాపు 20-25 రోజుల నుంచి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నములై ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈసారి చాలామంది భక్తులు గతసారి కంటే ఎక్కువ రావటం జరిగింది. మరి భక్తులందరికీ సంబంధించి ఎక్కడ కూడా ఒక దిక్కు పోలీసు యంత్రాంగం, ఒక దిక్కు రెవెన్యూ యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన జిల్లా యంత్రాంగానికి సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన పరిపాలన యంత్రాంగం అంతా కూడా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేశాం. మరి భక్తులందరూ కూడా పెద్ద పెట్టిన, ఎందుకంటే చాలా భక్తిభావంతో ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి దీవెనలు తీసుకోవాలని, సమ్మక్క సారలమ్మ అమ్మగారి దీవెనలు తీసుకురావాలని భయప్రసాదాలకు వచ్చి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు బస్సులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది రావద్దు, రవాణా సౌకర్యం విషయంలో ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు ఏర్పాటు చేసే క్రమంలో ఈరోజు ఆర్టీసీ వారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వివిధ రవాణా సౌకర్యం కల్పించాల్సిన అంశంతో ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తాం. దేవుడి ఆశీస్సులతో ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు రాబోయే 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు కూడా దేవుళ్ళ ఆశీస్సులతో దిగ్విజయంగా ప్రభుత్వాన్ని నడిపించే కార్యక్రమం చేయాలని, ప్రజలకు మేలు జరగాలని, అందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా మంచిగా ఉండాలని దేవులను ప్రార్థించడం జరిగింది. జాతీయ హోదాపై కూడా చర్చ జరుగుతుంది, దానికి అది మేము ఆ వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నాం. లక్షలాది మంది ఒక 20 రోజుల ముందు నుంచే వస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించిన అంశం ఇది తప్పకుండా జాతీయ ఫెస్టివల్గా గుర్తించాలని, జాతీయ ఫెస్టివల్గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి మా తరఫున కూడా ఇప్పటికే లేఖపూర్వకంగా మరి సీతక్క గారి నేతృత్వంలో కూడా ముందుకు పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని జాతీయ హోదా, జాతీయ ఫెస్టివల్గా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రాంతంలోనే పెద్ద జాతర, దీన్ని జాతీయ ఫెస్టివల్గా గుర్తించాలని కోరుతాం. ఇది సమ్మక్క సారక జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేశాం. భక్తులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుంటారు. దాంతోపాటు జాతీయ హోదా కోసం కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో శ్రీధర్, బేసిక్ న్యూస్.